గోదావరి పుష్కరాల ప్రారంభ వేడుకకు కరీంనగర్ జిల్లా ధర్మపురి ముస్తాబవుతోంది. ప్రస్తుతం ధర్మపురిలో పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి వివరాలను కనుసుకొనంట. ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, పుష్కరాల పనులు పూర్తయినట్లయినా రేపటి ప్రారంభ వేడుకకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? యా స్వాతి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా జరుగుతున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి కరీంనగర్ లోపల విస్తృతంగా ఏర్పాట్లు అధికారులు చేశారని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని అతి ప్రధానమైన ఘాట్లలో కరీంనగర్ జిల్లాలో రెండు ఘాట్లు ఉండడం జరిగింది. నవనారాయణసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంతో పాటుగా త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వరం దేవాలయాల వద్ద ఉన్న ఘాట్లు ప్రధానమైన ఘాట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ఘాట్ల వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. గోదావరి నది ఒడ్డున ఇక్కడ ఇప్పటికే విస్తృతంగా అధికారులన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. పక్కనే మనం గోదావరి నదిని అదే సందర్భం లోపల పుష్కర ఘాట్ల పైన ఏర్పాటు చేసిన భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన షవర్లు ట్యాప్లను ప్రస్తుతం మనం చూడొచ్చు. రేపు ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ధర్మపురిలోని ఈ ఘాట్ల వద్దే ఆయన పుష్కర స్నానాన్ని ఆచరించనున్నారు. తొలి పుష్కర స్నానాన్ని సీఎం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఇక్కడ చేసింది. మరోవైపు సెక్యూరిటీ యాంగిల్లో తీసుకుంటే పోలీసులు అన్ని ఏర్పాట్లను చేశారని చెప్పవచ్చు. జిల్లాలో ఈ ధర్మపురి క్షేత్రంలోనే సుమారు 6,000 మంది పోలీసులు తమ యొక్క బందోబస్తుల్లో డ్యూటీల్లో ఉన్నారని చెప్పవచ్చు. అదే సందర్భం లోపల వివిధ శాఖలకు చెందిన మరో 7,000 మంది వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ఇక్కడ పుష్కరాల సందర్భంగా తమ డ్యూటీలను నిర్వహించబోతున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అన్ని ఏర్పాట్లని పూర్తి చేశాము. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు. ఈ నేపథ్యం లోపల తీసుకుంటే రేపు ఉదయం 5:20 ప్రాంతం లోపల కేసీఆర్ తన యొక్క పుష్కర స్నానాన్ని ధర్మపురి లోపల చేయబోతున్నారు. ఆ తర్వాత క్షేత్రదైవమైన లక్ష్మీనరసింహ స్వామి సన్నిధి లోపల ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. మరోవైపు తీసుకుంటే ఏదైతే ప్రస్తుతం మనం గోదావరి నదిని చూడవచ్చు, గోదావరి నదిలో నీటి మట్టమే ప్రస్తుతం కొంత భక్తులకి ఆందోళనను కలిగిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే నిండు గర్భిణిలా ఈ సమయం లోపల ప్రవహించాల్సిన గోదావరి నది చిన్న పాయలా ప్రవహిస్తున్న దృశ్యం ప్రస్తుతం మనం చూడవచ్చు. నిన్నటి వరకైతే అసలు ఈ మాత్రం కూడా నీళ్లు గోదావరి నదిలో లేని పరిస్థితి. ఈ నేపథ్యం లోపల పుష్కర స్నానాలకి భక్తులకి అందుబాటులో నీళ్లను ఉంచేందుకు తెలంగాణ సర్కార్ పైన ఉన్న కరీంనగర్ జిల్లా పై ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల నుండి నీటిని వదలడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి కడెం ప్రాజెక్టుల నుండి కంటిన్యూస్గా నీటిని వదులుతున్నారు. గత 3 రోజుల నుండి ఈ నీటిని వదిలే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే కడెం ప్రాజెక్టు నుండి సుమారు 9,000 క్యూసెక్కుల నీటిని కింది ప్రాంతానికి వదలడం జరిగింది. ఆ నేపథ్యం లోపలనే గోదావరి ధర్మపురి వద్ద ప్రస్తుతం కొంత ప్రవహించే ప్రవాహం ఇప్పటికీ ప్రస్తుతానికి ఈ ప్రవాహం మనకు కనిపిస్తోంది. రేపటి వరకు ఇంకొంత ప్రవాహం పెరిగే అవకాశం ఉందని తెలంగాణకి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తీసుకుంటే గతంలో ఏదైతే సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాలకి ఇక దోకా లేదు, గోదావరి పుష్కరాలకు సంబంధించి పెద్ద ఎత్తున నిర్వహించవచ్చు అనే అధికారులు అనుకున్నప్పటికీ మధ్యలో వర్ణుడు ముఖం చాటేయడంతో ఈ యొక్క పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఈ నేపథ్యం లోపల మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును ఎత్తితే కొంతవరకు గోదావరిలోకి ఫ్లో వస్తుంది, నీటి వరద వస్తుందని ఆశించారు, కానీ అదేమీ జరగలేదు. బాబ్లీలో కేవలం 0.9 TMC నీరే ఉండడంతో ఆ నీరు ఇంకా గోదావరి పుష్కరాల నిర్వహణకి ఈ పై ప్రాంతంలో ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోకి సంబంధించి సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యం లోపల మహారాష్ట్రలో బాబ్లీ పైన ఉన్న గైక్వాడ్ ప్రాజెక్టు, విష్ణుపూరి ప్రాజెక్టుల నుండి సుమారుగా 5 TMC నీటిని వదలాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే ఈ నేపథ్యం లోపల మహారాష్ట్ర నుండి సానుకూలమైన సంకేతాలు రాని పరిస్థితి. ఏదైతే గైక్వాడ్ విష్ణుపురి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అందులో కూడా నీటి లభ్యత తక్కువగా ఉంది, నీటి నిల్వ తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణానికి సంబంధించి తాగునీటి అవసరాలకి ఈ విష్ణుపురి ప్రాజెక్టు ప్రధానమైన ఆధారంగా ఉన్న నేపథ్యం లోపల అక్కడి నుండి కూడా నీరు ఇప్పటికీ విడుదల కాని పరిస్థితి. ఈ నేపథ్యం లోపల తీసుకుంటే తమ భూభాగంలో అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ నీటిని వదులుతున్నారు. ఈ నీటిని వదిలి ప్రస్తుతానికి ఈ గోదావరిలో ఈ మాత్రం నీటి మట్టాన్ని అధికారులు తీసుకొని రాగలిగారు. ఈ నేపథ్యంలో తీసుకుంటే మొత్తం మీద కరీంనగర్ జిల్లా లోపల ఉన్న 36 ఘాట్లలో ఈ యొక్క పుష్కరాల నిర్వహణకి ఎలాంటి ఆటంకాలు లేకుండా తాము అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారని అధికారులు చెబుతున్నారు. స్వాతి.